5 శతాబ్దాల క్రితం ఇటలీకి చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు ఫిలాసఫర్ లియోనార్డో డావిన్సీ తాను చిత్రించిన మొనాలిసా పెయింటింగ్ ఒక రోజు ఫ్రెంచ్ మ్యూజియంలో గోడకు వేలాడుతుందని ఊహించి ఉండకపోవచ్చు. ఆ చిత్రానికి హై సెక్యూరిటీతో పాటు బుల్లెట్ ప్రూఫ్ భద్రత, క్రమబద్ధీకరించిన ఏసీ సౌకర్యం ఏర్పాటవుతుందని ఏమాత్రం అనుకుని ఉండకపోవచ్చు. ప్రస్తుతం ప్యారిస్ నగరంలో 2024 ఒలింపిక్స్ క్రీడలు ముగిశాయి. అక్కడికి ప్రపంచ వ్యాప్తంగా వేలాదిగా క్రీడాకారులు, క్రీడాభిమానులు చేరుకున్నారు. ప్యారిస్ కు వచ్చిన వాళ్ళు ఈఫల్ టవర్ ను చూడటం ఎంత ముఖ్యమైనదిగా భావిస్తారో, అక్కడి లావ్రే మ్యూజియం విజిట్ చేయడం కూడా అంతే ప్రధానంగా భావిస్తారు. ఎందుకంటే అదే మ్యూజియంలో మొనాలిసా చిత్రం ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన పెయింటింగ్స్ లలో మొనాలిసా పెయింటింగ్ కూడా ఒకటి. దాన్ని చూడటం ఓ జీవితకాలపు అనుభవంగా భావిస్తుంటారు పర్యాటకులు. నిజానికి ఆ పెయింటింగ్ కు శతాబ్దాల చరిత్ర ఉంది. 1503 దీన్ని చిత్రించిన లియోనార్డో డావిన్సీ సామాన్యుడేం కాదంటే మీరు నమ్మలేరు. డావిన్సీ అనేక రంగాల్లో నిష్ణాతుడు. ఆయన కేవలం పెయింటర్ మాత్రమే కాదు, గొప్ప ఇటాలియన్ ఫిలాసఫర్, ఇంజనీర్, సైంటిస్ట్, స్కల్ప్చర్, ఆర్కిటెక్ట్, థియరిస్ట్ అని చరిత్ర చెబుతుంది. అందుకే ఈయన ప్రత్యేకంగా టైం తీసుకుని తయారు చేసిన మొనాలిసా చిత్రం అంత ఫేమస్ అయింది. చిత్రంలోని యువతికి సంబంధించిన అనేక అంశాల పట్ల ప్రపంచం ఆసక్తి కనబరిచింది. జార్జియో వసారి అనబడే కళాకారుడు 1550 లియోనార్డో డావిన్సీ ఆత్మకథను రాయడం ద్వారా మొనాలిసా పెయింటింగ్ కు సంబంధించిన అనేక విషయాలు ప్రపంచానికి తెలిసాయి. డావిన్సీ రూపొందించిన ఈ చిత్రానికి మోడల్ ఇటలీకి చెందిన ఓ సిల్క్ వ్యాపారి భార్య అని వసారి తెలిపారు. ఆ చిత్రానికి మొనాలిసా అన్న పేరు వెనక కూడా పెద్ద కథే ఉంది. రీసెర్చ్ తర్వాత తెలిసిందేంటంటే ఈ చిత్రానికి 2 పేర్లున్నాయి. ఒకటి మనకు బాగా పరిచితమైన మొనాలిసా. ఆ పేరు మడోనాలిసా నుంచి వచ్చింది. ఇటాలియన్ సంప్రదాయ భాషలో మడోనా అంటే మేడం అని అర్థం, మొనాలిసా అంటే మై లేడీ అని అర్థం వస్తుంది. అంటే మడోనాలిసా అన్నది మేడం లీసాగా మారాలి, కానీ ఇక్కడ మడోనాగా మార్చారు. అయితే మరింత షార్ట్ గా మార్చేందుకు ఇంగ్లీష్ లో ఒక ఎన్ అక్షరం తొలగించి మొనాగా మార్చారు. దాంతో అది మొనాలిసాగా మారిపోయింది. అయితే ఆ చిత్రం ప్రత్యేకత గురించి చెప్పాలంటే 1-2 కాదు, మరెన్నో ఉన్నాయి. అందుకే ఆ చిత్రాన్ని చిత్రీకరించేందుకు చాలా సుదీర్ఘకాలం పట్టింది. మీకు తెలుసా, మొనాలిసా చిత్రంలో అత్యంత ప్రధానమైన రహస్యం ఆమె పెదవులపై కనిపించే ఆ దరహాసమే. మరి ఆ ఎఫెక్ట్ కోసం కొందరు 12 పట్టిందని, మరికొందరు 7, కొందరు 4 పట్టిందని చెబుతారు. దీన్ని బట్టి చూస్తే లియోనార్డో డావిన్సీ ఆ ఎఫెక్ట్ కోసం ఎంత కష్టపడ్డాడో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఆ పెయింటింగ్ లో ఆ నవ్వే అతిపెద్ద రహస్యం. నేటికి పరిశోధకులు మొనాలిసా చిరునవ్వుపై అధ్యయనం చేస్తూనే ఉన్నారు. మొనాలిసా పెయింటింగ్ లో ఈ మిస్టరీ చిరునవ్వు వివిధ కోణాల నుంచి వివిధ రకాలుగా కనిపిస్తుంది. ఓ కోణంలో చూసిన ఆమె చిరునవ్వు మరొక కోణంలో మసకబారుతుంది. ఆ ఎఫెక్టే ఆ చిత్రానికి అంత విశిష్టత వచ్చేలా చేసింది. అందుకే అది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్ గా మారింది. అంతర్జాతీయంగా ఆర్బిట్రేషన్ ప్రకారం దీని విలువ సుమారు 2017 $790 మిలియన్, అంటే మన దేశపు కరెన్సీలో దీని విలువ 5,159 కోట్ల రూపాయలు. అయితే ఈ చిత్రం ఇంతగా ప్రసిద్ధి పొందడానికి మరో ఘటన కూడా కారణమైంది. 1911 ఆగస్టు 21 ఈ పెయింటింగ్ ను 3 వ్యక్తులు సదర్ మ్యూజియం నుంచి దొంగతనం చేశారు. ఓ ఇటాలియన్ వ్యక్తి విన్సిజో పెరుగియా నేతృత్వంలో ఇది జరిగింది. అతను ఏమనుకున్నాడంటే లియోనార్డో డావిన్సీ అనే వ్యక్తి ఇటలీ నుంచి ఫ్రాన్స్ చేరుకున్నాడు కాబట్టి ఆ పెయింటింగ్ ఖచ్చితంగా ఇటలీకే చెందాలని అనుకున్నాడు. ఓ దుప్పట్లో పెయింటింగ్ ను చుట్టుకుని తెల్లవారి రైల్లో ఇటలీకి చేర్చాడు. కానీ దాన్ని ఆ తర్వాత ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. ఓ 2 సంవత్సరాలు దాన్ని ఇంట్లోనే దాచేశాడు. ఆ తర్వాత దాన్ని అమ్మేద్దామని ఓ యాంటిక్ వ్యాపారి వద్ద అమ్మకానికి పెట్టాడు. అప్పటికే దాని గురించిన వార్త ప్రపంచమంతా తెలిసిపోవడంతో ఆ వ్యక్తి దొరికిపోయాడు. 6 నెలల జైలు శిక్ష కూడా అనుభవించాడు. దాంతో అప్పుడు ఫ్రాన్స్ దేశాన్ని పాలిస్తున్న కింగ్ ఫ్రాన్సిస్ మొనాలిసా పెయింటింగ్ మళ్ళీ ఫ్రాన్స్ లోనే లావ్రే మ్యూజియానికి చేర్చారు. ఇప్పుడు మళ్ళీ ప్రతి సంవత్సరం దాన్ని చూడటానికి మిలియన్స్ ఆఫ్ టూరిస్టులు వస్తుంటారు. అయితే 1950 మొనాలిసా పెయింటింగ్ పై దాడులు జరగడంతో బుల్లెట్ ప్రూఫ్ భద్రత, వాతావరణం నుంచి కాపాడే రక్షణను కల్పించడం జరిగింది. 2000 హార్వర్డ్ న్యూరో సైంటిస్ట్ మొనాలిసా పెయింటింగ్ పై పరిశోధన చేసి తర్వాత మొనాలిసా చిరునవ్వు అన్నది చూసేవారి మనస్తత్వాన్ని బట్టే ఉంటుంది. మీరు మొనాలిసా పెయింటింగ్ ను చూసినప్పుడు మీరు సంతోషంగా ఉంటే మీకు మొనాలిసా నవ్వుతో కనిపిస్తుంది, మరోవైపు మీరు విచారంగా ఉంటే అప్పుడు మొనాలిసా చిరునవ్వు మసుగబారిపోయి విచారంగా కనిపించడమే ప్రత్యేకత. మరో పరిశోధన మేరకు లియోనార్డో రూపొందించిన పెయింటింగ్ ఆయన తన రూపాన్నే చిత్రీకరించారని చెబుతున్నారు. ఈ పెయింటింగ్ లో లియోనార్డో తనను తాను స్త్రీగా పెయింట్ చేసుకున్నాడని చెబుతున్నారు.
నిజానికి ఈ 500 సంవత్సరాల క్రితం పెయింటింగ్ లో ఇంకా తేలని రహస్యాలు మరెన్నో ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ఖరీదైన పెయింటింగ్ అని చెబుతున్నారు చరిత్రకారులు. నిజానికి లియోనార్డో డావిన్సీ ఈ చిత్రాన్ని తను పూర్తి చేయలేకపోయారు. అనారోగ్యం కారణంగా అతని మరణం తర్వాత 1519 అతని సహచరులు పూర్తి చేశారు. ఇది ఓ ప్రత్యేకమైన కర్ర క్యాన్వాస్ పై ఆయిల్ పెయింటింగ్ తో చిత్రీకరించారు. ఈ పెయింటింగ్ కూడా అంత పెద్దగా ఏమీ ఉండదు. ఆ పరిమాణం 30 అంగుళాలు పొడవు నుంచి 21 అంగుళాలు వెడల్పుతో ఉంటుంది. పెయింటింగ్ 8 కిలోల బరువుతో ఉంటుంది. ఆ సమయంలో లియోనార్డో డావిన్సీ విద్యార్థిగా ఉన్న ఫ్రాన్సిస్కో మెల్జీ అనే పెయింటర్ సరిగ్గా మొనాలిసా లాంటిదే మరొక పెయింటింగ్ ను కూడా గీశాడని చెబుతారు. దీన్ని మొనాలిసా యొక్క జంట పెయింటింగ్ అని పిలుస్తారు. దీన్ని స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ మ్యూజియో డి ప్రాడోలో ఉంచారు. ఈ పెయింటింగ్ ప్రపంచంలో చాలా రకాలుగా ప్రభావం చూపించింది. మీడియా నివేదికల ప్రకారం జూన్ 23, 1952 ఒక ఫ్రెంచ్ కళాకారుడు లుక్ మాస్పోరో మొనాలిసా చిరునవ్వు అందం మీద వ్యామోహంతో ప్యారిస్ హోటల్ పైకప్పు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో పెయింటింగ్ దాని అసలు స్థలం నుంచి 6 సార్లు మార్చారు. చాలాసార్లు పెయింటింగ్ పై రాళ్లు యాసిడ్ వేశారు. ఇలాంటి ఘటనల తర్వాత దానికి అసాధారణమైన భద్రతా ఏర్పాట్లు కల్పించారు. మొనాలిసా చిత్రపటం ప్రపంచవ్యాప్తంగా పాపులర్. చాలా మంది తమ ఇళ్లల్లో, బెడ్రూముల్లో, హాల్లో అలంకరించుకుంటూనే ఉన్నారు. పెయింటింగ్ లోని రహస్యాలు తెలుసుకునేందుకు కొన్ని శతాబ్దాలుగా $00,00,000 ఖర్చు పెట్టి పరిశోధనలు జరుగుతున్నాయి. మొనాలిసా ముఖంలో విరబూసిన నవ్వు 100 సంవత్సరాలుగా మానవ జాతిని వెంటాడుతూనే ఉంది. ఈ రహస్యాన్ని ఛేదించడానికి అవిశ్రాంతిగా కృషి జరుగుతూనే ఉంది. ఆమె చిందించే చిరునవ్వు వెనకాల ఓ రహస్యం ఉందని మరో పరిశోధకుడు చెబుతున్న థియరీ విషయానికి వస్తే, ఈ మధ్యనే లూయిస్ మార్టినెజ్ ఓటిరో అనే ఒక న్యూరో శాస్త్రవేత్త ఓ విషయం కనిపెట్టారు. మనం చిత్రాన్ని చూసేటప్పుడు మన కంట్లోని రెటినాలో ఏ సెల్స్ పికప్ చేసుకుని ఏ ఛానల్ ద్వారా మెదడుకి ఇమేజ్ ను పంపిస్తుందన్న దానిపైనే ఈ సీక్రెట్ ఆధారపడి ఉంది. అదీ కాకుండా మొనాలిసా అసలు స్త్రీ కాదని, మహిళ రూపంలో ఉన్న పురుషుడని ఇటలీ చరిత్రకారుడు విన్సెంటి పేర్కొనడం సంచలనానికి తెరతీసింది. కొన్ని సంవత్సరాల నుంచి విన్సెంటి ప్రత్యేకంగా డావిన్సీ చిత్రాలపై విస్తృత పరిశోధనలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి డావిన్సీ తన శిష్యుడైన గియాన్ గియోకాయ్ కాప్రటో అనే యువకుడనే మోడల్ గా స్వీకరించి ఆ చిత్రాన్ని సృజించి ఉండవచ్చన్నది తాజా విశ్లేషణ. మరో చారిత్రక సాక్ష్యం ఆధారంగా లియోనార్డ్ తన తల్లి కటరీనా డావిన్సీ మీద ఉన్న ప్రేమ, ఇష్టంతోనే ఇలా చిత్రపటాన్ని చిత్రీకరించినట్లు కూడా చెబుతున్నారు. అంతాకాదు, లియోనార్డో డావిన్సీ తనను తాను యుక్త వయసులో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో ఊహించుకుని ఇలా చిత్రీకరించి ఉండవచ్చని కూడా అంటున్నారు. ఈ రహస్యం ఇప్పట్లో తేలదు, ఇంకా కొనసాగుతూనే ఉంటుంది.